శ్రీ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ మీరు చూస్తున్నది వెంపలి చెట్టు ఎంపలి చెట్టు ఇది పువ్వు ఇలా ఉంటుంది పువ్వు ఎంపలి చెట్టు అయితే ఈ వెంపలి కాయలు అయితే అలా ఉంటాయి పువ్వు అయితే ఎలా ఉంటుంది అయితే ఇది ఆరోగ్యపరంగా ఎన్నో రోగాలను నయం చేస్తుంది కానీ మనము చెప్పుకోబోయేటువంటి యొక్క అనారోగ్య సమస్యల్లో ఇప్పుడు వస్తున్నది గ్యాస్ట్రబులు అల్సరు కడుపు నొప్పి ఇంకా తదితరాలైనటువంటి ఎన్నో కలుగుతున్నాయి మనకి అంటే మన శరీరంలో వ్యాధి నిరోధ శక్తి పూర్తిగా తగ్గిపోతున్నది అందువల్ల మనము పచ్చిమిరకాయ తిన్నా మసాలా తిన్నా ఎండిమిరకాయ కారం తిన్నా ఇంకా కార కారంకు సంబంధించిన ఏ కారం అయినప్పటికీ కూడా ట్రబులు మంట కానీ అల్సర కానీ పెరుగుతూ ఉన్నాయి అయితే ఈ క్రమంలో మనము గనక ఈ యొక్క ఎంపలి చెట్టుని గనక చూస్తున్నట్టయితే ఇది ఈ సమూలముగా తెచ్చుకొని నీడన అంటే ఎండబెట్టుకొని నీడను ఎండబెట్టుకొని దీన్ని పొడి చేసి పెట్టుకొని ఏర్లతో సహా సమూలమన్నప్పుడు ఏర్లతో సహా కాయలు కూడా ఉంటాయి పువ్వులు ఉంటాయి ఆకులుంటాయి కాడలుంటాయి సమూలముగా తెచ్చుకొని శుభ్రంగా కడిగి మనము ఒక గోని గోతాములో కానీ ఎండబెట్టుకున్నట్టయితే ఇలా ఉంటాయి ఏర్లు ఇలా ఏర్లుంటాయి ఈ ఏర్లను సమూలం అన్నమాట తెచ్చుకొని నీడన ఎండబెట్టుకొని మనము బాగా దంచి పొడిమి చేసి వస్త్రకాళితం అంటే వస్త్ర కాళితం అంటే మనము మంచి నూలు వస్త్రంలో నియమాలన్నమాట దంచి పొడి అయిపోతుంది ఆ పొడిని మనము గనక ఉదయం సాయంత్రము రెండు వేళల కడుపులోకి తీసుకొని మజ్జిగన్నంగా తింటూ ఉంటే ఎటువంటి గ్యాస్ ఎప్పైనా అయినా కుండు పడిపోయినా పేగులు పొక్కిపోయినా మన కడుపులో ఎలాంటి మంట అయినా కూడా నీళ్లు తాగినా కూడా కొంతమందికి మంటగా ఉంటుంది నీళ్లు తాగినా కూడా మంట అనిపిస్తుండదు అలాంటి మంటకి ఈ యొక్క ఎంపలి వేరు గనక కషాయ రూపంలో కానీ పొడుగు రూపంలో కానీ తీసుకున్నట్టయితే ఆ యొక్క నొప్పి అనేది మంట అనేది అవలీలగా ఆశ్చర్యకరంగా జాదువులాగా పనిచేస్తుంది జాదువులాగా అంటే మంత్రం వేసినట్టుగా పనిచేస్తుంది ఈ యొక్క చుట్టుని మీరు గనక గుర్తించగలిగితే ఈ పువ్వులే మనకు గుర్తించుకోవాల్సింది ఇది చింతాగులాగా కనపడుతుంటుంది అయితే ఎంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ యొక్క మూలికలో ఉన్నాయి అయితే మీకు నేను మొదటగా చెప్పబోయేది గ్యాష్ నొప్పికి పొట్ట నొప్పికి ఇంకా ఉన్నట్టుండి కొంతమందిలో ఈ తేలుగుట్టినప్పుడు కూడా దీని ఏరుని గనక సాధి ఆ గంధం వచ్చిన గంధం తేలుగుట్టిన చోటను వేసి ఆ గంధాన్ని కడుపులోకి తీసుకున్నట్టయితే ఉన్నట్టుండి ఆశ్చర్యకరంగా నొప్పి కూడా తగ్గిపోతుంది కుట్టిన చోటే నిలబడుతుంది తిమ్మిర ఇలాంటి వ్యాధులకే కాకుండా ఇంకెన్నో రోగాలకు ఈ యొక్క ఔషధము పనికొస్తుంది అయితే మీరు నేను చెప్పినట్టు కనుక మీరు చేసుకున్నట్టయితే గ్యాస్ నొప్పి అల్సరు ఇంకా తదితరాలైనటువంటి రోగాలకు ఇది పనికొస్తుంది చిన్న బిడ్డలు కూడా కడుపు నొప్పికి ఇది ఏరు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దంచి పొడిమి చేసుకుని పొడిని పిల్లలకైతే రెండు గ్రాములు పెద్దవారికైతే అయితే నాలుగు గ్రాములు పొడి చేసుకొని ఉదయం సాయంత్రం కనుక మూడు రోజులు కానీ తీసుకుంటే ఎటువంటి నొప్పి అయినా కూడా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అయినా కూడా పోతుంది ఈ యొక్క మూలికని మీరు గనక సేకరించుకోనగలిగితే చాలా ఉత్తమ ఫలితాలు అందిస్తుంది ఈ యొక్క ఏరు సమూల సూర్ణము మీరు దగ్గరుండి చేసుకొని ఈ యొక్క సూసి మీరు చూసి సూసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అయితే మీరు ఈ వీడియో చూస్తున్నది నారే వనమూలికా ఛానల్ ద్వారా నేను మరి ఎన్నో వీడియోలు తీసి ముందు ప్రవేశపెడతాను సరియో జనో సుఖినో భవంతు